గ్యాస్ సిలిండర్ 1100 నుంచి చేసిండు, 400 నుంచి బర్లేదు, భరిస్తావా? ఎందుకు 850కి నిన్న తీసుకున్నా నేను. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి? లే, నా కొడుకుకే, నా కొడుకు 5 లీటర్లు ఇస్తాడు, ఇంక ఇప్పటిదాకా ఇయ్యలే. కాంగ్రెస్ వాడు మోతీ రావాలి అక్కడ. మీ మధ్య మొక్కుతున్నాం, మోతీ రావాలి. 2024 ఎంపీ ఎలక్షన్స్ లో ఓల్డ్ సిటీలో ఏ పార్టీ గెలుస్తాను? ఇప్పుడు వచ్చే పార్టీలలో ఎవరొచ్చినా కూడా జనాలకి మంచి చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు జనాలకి కులాలు మతాలు ఇది కాదు చూడాల్సింది. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళకి ఫెసిలిటీస్, పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారా లేదా, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా, వృద్ధులకి పెన్షన్ వస్తుందా లేదా, ఇది ఫోకస్ లేదు. ఎంతసేపు వాడేం చేశాడు, వీడేం పీకాడు, ఇదేం ఇదే ఉంది తప్ప. మాట్లాడితే మోదీ గారు ఏమంటాడు, జన ముస్లింకి ముస్లిం వాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ బంగారం ఇచ్చేస్తున్నారు అని అంటున్నాడు. అది ఏ మేనిఫెస్టోలో ఉందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందా? లేదు. జనాలకి ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గర టాపిక్ లేదు. బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, మాట్లాడితే పాకిస్తాన్ అంటాడు, లేదంటే మతం అంటాడు, లేదంటే రాముడు గుడి అంటాడు. ఇది తప్ప మిగతాది ఏది ఫోకస్ చేసేవాళ్ళు లేరు జనాలకి. ఇయర్స్లో మోడీ ఏం చేయలేదంటారు? చేశాడండి, చేశాడు. ఇప్పుడు ఉన్న 65 ఇయర్స్ పాలించిన కాంగ్రెస్లో వాళ్ళు ఎన్నో కొన్నారు, అన్నీ అమ్ముకుంటూ ఉన్నాడు కదా. వాళ్ళు ఏమి చేయకపోతే ఈయన అమ్ముకుంటూ కూర్చోలేడు. ఈయన కూడా కొన్నాడు అని అంటే ఏం కొన్నాడు? టీవీ ఛానల్స్ని కొన్నాడు, మీడియాని కొన్నాడు, దాని తర్వాత సోషల్ మీడియాని కొన్నాడు, యూట్యూబర్స్ని కొంటున్నాడు. వీళ్ళకి అనుకూలంగా మాట్లాడించుకునే వాళ్ళని కొనుక్కున్నాడు తప్ప వీళ్ళు జనాలకి చేసిందేమీ లేదు. ఇప్పుడు మోదీ గారు చేసిన దాంట్లో వచ్చిన పార్టీ ఏంటి? అది ఏ ఎజెండా మీద వచ్చింది? డాలర్ రేట్ తగ్గిస్తాము అని అన్నారు, తగ్గించలేదు. 65 రూపీస్ ఉండాలి, ఇప్పుడు 80+ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కోవిడ్ లాంటి ఒక సంక్షోభం తర్వాత మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ దివాలా తీసినాయి, భారతదేశం ఎందుకు దివాలా తీయలేదు? అంటే మోడీ గారు తీసుకున్న చర్యల వల్లే కదా, సంస్కరణల వల్లే కదా. ఓకే, 130 కోట్ల జనాభా మనది, ఇంతమందిని గట్టెక్కిచ్చాడు కరోనా టైంలో, వ్యాక్సిన్స్ కనిపెట్టాడు, అందరు చేశాడు, చూసుకున్నాడు. 2028 వరకు కూడా ఫ్రీ రేషన్ అని అప్పుడే అనౌన్స్ చేశాడు పేదలకి అన్నం దొరకాలి అనేసి. ఇదంతా మరి ఎందుకు కనబడట్లేదు మోడీ చేసింది? ఇప్పుడు మీరు వ్యాక్సిన్ కనిపెట్టారని అన్నారు కదా, అదే ఈ వ్యాక్సిన్ కోసం ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ పబ్లిక్ టాపిక్ ఏమవుతుంది తెలుసా? వరల్డ్ వైడ్లో ఎవరైతే కోవిడ్కి తీసుకున్నారో, వ్యాక్సిన్ తీసుకున్నారో, వాళ్ళందరూ హార్ట్ పేషెంట్స్ అవుతున్నారు, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టకపోతే మరి చనిపోయేవారు కదా అప్పుడే, అప్పుడు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు దేనివల్ల చనిపోతున్నారంటే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చనిపోతున్నారని అన్ని వరల్డ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, అన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. అది బ్యాన్ కూడా చేసాయి చాలా కంట్రీస్, మన దగ్గర నుంచి వెళ్తున్న వ్యాక్సినేషన్స్ బ్యాన్ చేసాయి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మీరు అంటున్నారు ఇస్తున్నామని చెప్పేసి, రేషన్ ఇస్తున్నామని చెప్పేసి, రేషన్ ఇవ్వడం ఎందుకండి? రేషన్ ఎవరికి కావాలి? ఎవరికి లేదు కదా అండి, కరోనాలో వదిలేసేయండి పెట్టారు కదా. సరే, కరోనాలో వదిలేసేయండి. ఇప్పుడు మాట్లాడాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు 80 crores పీపుల్కి మేము రేషన్ ఇస్తామంటున్నాడు, రేషన్ ఎందుకు కావాలి? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళకు సంపాదించుకుని తింటారు కదా. ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఇంటికొక ఇల్లు అమెరికాలో కూడా అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇంటికొక ఇవ్వకపోయినా మీరు అనౌన్స్ చేసిన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? పోనీ మీరు అనౌన్స్ చేసిన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? లేకపోతే మీరు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ని 35 రూపాయలు తీసుకొస్తామని చెప్పేసి 110 రూపాయలు తీసుకెళ్లారా? గ్యాస్ సిలిండర్లో స్మృతి ఇరానీ వచ్చేసి 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయితే రోడ్డు మీద పుల్లల చెట్టు దీని మీద స్టవ్ మీద పెట్టుకొని ఆవిడ హడావిడి చేసింది కదా ఢిల్లీలో. మరి ఇది ఇప్పుడు 1100 రూపాయలు మరి గ్యాస్ సిలిండర్ వాళ్ళకి చీప్ అనిపిస్తుందా? గ్యాస్ సిలిండర్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఈ మీకు రిజర్వేషన్ ఇవ్వాల్సింది పెద్దోళ్ళకి. 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్, రైల్వే రిజర్వేషన్ కోటాలో అది తగ్గించారు, లేడీస్ రిజర్వేషన్లో అది తగ్గించారు, పిల్లలకి హాఫ్ టికెట్ ఇచ్చారు అది తగ్గించేశారు. ఏమిచ్చారు? ఇంకా ఏమిచ్చారు మీరు చెప్పండి. ఇంకొక వర్గం చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే అసలు ఉచితాలే అయ్యద్దు కదా, మరి తీసేయడం కరెక్టే కదా అంటున్నారు కొంతమంది. ఓకే, ఫ్రీ తీసేయాలి, కరెక్ట్. మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. దేశంలో మొత్తం మీద మీరు మాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు మీడియా వాళ్ళు, మీరు చెప్పండి దేశంలో ఎక్కడిస్తున్నారు ఫ్రీ కరెంట్, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఎక్కడిస్తున్నారు? ఎక్కడిస్తున్నారు? ఢిల్లీలో ఇస్తున్నారు. ఎవరు? ఆప్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వస్తున్నాయి?
వాళ్ళ దగ్గరికి కూడా యాజ్ ఏ జనరల్ అన్ని గవర్నమెంట్స్ లాగానే వాళ్ళ స్టేట్లో కూడా అదే ఇన్కమ్ ఉంటుంది కదా. మరి వాళ్ళు ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు? లేడీస్కి బస్సు ఉచితంగా ఎలా ఇస్తున్నారు? మెట్రో ట్రైన్ ఎలా ఫ్రీ ఇస్తున్నారు? లోకల్ బస్సెస్ ఎలా ఫ్రీ ఇస్తున్నారు? పంజాబ్లో ఎలా గెలిచారు వాళ్ళు? ఏ ఎజెండా మీద గెలిచారు? ఏ అదే ఎజెండా మీద ఉంటే మరి మోదీ గారు ఇదే పెట్టుకొని చేయొచ్చు కదా. అసలు వాళ్ళకి దమ్ము లేక ధైర్యం లేక కేజ్రీవాల్ని లోపలేశారు. అదే కనుక కేజ్రీవాల్ని తీసుకొచ్చి బయటికి వెళ్ళి స్కామ్ విషయం పక్కన పెట్టండి. స్కామ్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి కోర్టులో కేసు వేయాలి కదా. కోర్టులో నిరూపించుకోవడానికి లేదు వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. కోర్టులో వేసుకోవడానికి బెయిల్ అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఓన్లీ కస్టడీలో పెట్టామంటున్నారు. కస్టడీలో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వరు. ఒకవేళ కేసు వేస్తే సాక్ష్యాలు లేవు వాళ్ళ దగ్గర. సాక్ష్యాలు ఏమున్నాయని చెప్పేసి సాక్ష్యాలు ఉంటే అది చూపించుకోవాలి కదా. సాక్ష్యాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. యాభై దాకా ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు ఒక 20 దాకా ఉంది. 15-20 దాకా బీజేపీ చేసింది. ఎవరి పరిపాలన బాగుంది అంటారు అంటే బీజేపీ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? ఓవరాల్గా ఎవరిది చూడాలనుకుంటే కూడా జనాల్ని భయపెట్టించే టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మెయిన్, హిందూ ఖత్రే మేహే. 75 సంవత్సరాల్లో హిందూ ఖత్రే మేహే అంటే ఇప్పుడు హిందూ ఎలా ఖత్రేలో ఉన్నాడు, ఎలా ఖత్రాలో ఉన్నాడు వాడు? ఇప్పుడు అదే కనుక కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎందుకు లేదు? మోదీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే హిందూ ఖత్రమే అని అంటున్నారు కదా. సో అది ఎలా అవుతుందో చెప్పండి మీరే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది 10 సంవత్సరాల్లో హిందూ ఖత్రమే ఎలా వచ్చింది? అంటే వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళకి చేతకాక వాళ్ళు చెప్పుకునే మాటలా? ఇప్పుడు 65 సంవత్సరాలు వీరు పాలించారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఎన్నో ప్రభుత్వ ఆస్తులకు కూడగట్టారు. ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటుంది ఎవరిది? వీలదే కదా. మరి వీళ్ళు ప్రైవేటైజేషన్ కూడా మనం ప్రోత్సహిస్తేనే మన గవర్నమెంట్ పైన పట్టం తగ్గుతుంది అని ప్రైవేట్ వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. కొన్నిట్లో డిఫెన్స్ ఇవ్వండి, కొన్ని ఇన్ని రోజులు మనం ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు మన డిఫెన్స్ వాటిలలో ప్రైవేట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. టాటా వాళ్ళు వస్తున్నారు, అశోక్ లేలాండ్ వాళ్ళు వస్తున్నారు, మహీంద్రా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా మన ఆర్మీ ట్రక్స్ విమానాలు తయారు చేస్తున్నారు. అలా ప్రైవేట్ పార్టిసిపేషన్ పెంచుతున్నాడు అలా, అది మరి కరెక్ట్ కాదంటారా? అడుగు, ఏ ప్రభుత్వం చేయలేదు మనకు. మన మోదీ 1 రూపాయి సర్కారు పైస పెట్టలే. 10 కోట్లు, 10 లక్షలు, 10 మత దూచిన కాడికి రామునికి ఇచ్చినాం. మోతీ రావాలి అక్కడ. మీ మధ్య మొక్కుతున్నాం, మోతీ రావాలి. గ్యాస్ సిలిండర్ 1100 నుంచి చేసిండు, 400 నుంచి భరలేదు, భరిస్తావా? ఎందుకు 850కి మనం నిన్న తీసుకున్నా నేను. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి? లే, నా కొడుకు 5 లీటర్లు ఇస్తాడు, ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి, నేను గవర్నమెంట్ కొలువు బరాబర్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి 5 లీటర్ ఇస్తానన్నాడు. నిన్న నా కోడలి పేరు మీద సరితానే ఉంది, 900 ఇస్తే 20 రూపాయలు ఆడ తీసుకొని కడప పైసలు ఇచ్చేసి 2 కోట్ల ఇల్లు కట్టినట్ట దేశం మొత్తం మీద. మోదీ మీకు వచ్చిందా? నా బిడ్డకు వచ్చింది. ఎవరిచ్చారు? మోడీ అనేది 2 కోట్ల ఇల్లులు ఎలా అంటే అన్న, ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, దాంట్లో సెంట్రల్ పైసలు కొన్ని వస్తాయి అన్నాడు. సెంట్రల్ పైసలే వస్తాయి, దాంట్లో ప్రూఫ్ ఏది? ఎక్కడుంది ప్రూఫ్? ఏది లేదు. కాగు మానిటరింగ్ సమస్య కాగుంటది కదా, దానికి ఇస్తుంది. కానీ వీళ్ళు వాటికి ఖర్చు పెట్టరు. అది లోకల్ గవర్నమెంట్ వాటికి ఖర్చు పెట్టదు, అది వేరే పథకాలకు వాడిస్తుంది. వాటిని పథకాలకి వాడినా కూడా 2 కోట్లు మేము అనౌన్స్ చేసుకుంటున్నారు కదా. మీరు ఇప్పటిదాకా పింఛన్లు రాలేదు. ఎవరది? గవర్నమెంట్ పింఛన్. పింఛన్ ఇప్పుడు అక్కడ అక్కడే ఇంటికి రాయి ఉంటుంది, అది ఉంటుంది, అన్నీ ఎన్నో ఉంటాయి సమస్యలు. ఇప్పుడు పిల్లలకి కాలేజీలలో వేయాలి. నువ్వు ఇలా 6 తారీఖు ఇప్పటిదాకా పింఛన్ చేయలే. ఏమన్నాడు? ఫస్ట్ కాజీతాలు అన్నాడు. ఫస్ట్ బాయ్ నువ్వు 6 నెలల 7 కానీకి వస్తుంది కనికి. ఏది ఒక్క మాట నిజం. కొత్త ప్రభుత్వం కదా, మాకు కొంచెం టైం ఇవ్వాలంటాడు రేవంత్ అంటుడు కదా. రేవంత్ రెడ్డి అన్నాడు ఖజానా ఖాళీ అయిందంటే మేము నమ్మినాం, కాదని కాదంటలేము. కానీ ఇప్పుడు కనీసము పింఛన్ వాళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పాలి. పెట్రోల్ 35 రూపాయలకి ఇస్తానన్నాడు మోదీ. 110 రూపాయలు చేసిండు మరి దానికి. పెట్రోల్ 110 రూపాయలు చేసిండు. 900 1000 రూపాయలు ఉండే 1000 రూపాయలు అంతా పోయి. గ్యాస్ సిలిండర్ కాదు నేను చెప్పేది, బండి పెట్రోల్ వేసేది. అది నాకు తెలియదు బెట్ట, చేయలేదు. మరి దానికి ఏంది ఇప్పుడు? 100 రూపాయి వాల్యూ, రూపాయి వాల్యూ డాలర్ తోటి చూసుకుంటే 80 రూపాయలు అయింది. అది తెలియదు. నువ్వు గ్యాస్ ఒక్కటే ఆలోచించద్దు, మొత్తం దేశం దేని మీద నడుస్తున్నావు మొత్తం చూడాలి. అర్థమైందా? ఒక గ్యాస్
ఇది మోడీ గత 15 ఈ నోట్ల డినామినేషన్ చేశాడు కదా, ఇండియాని డిజిటల్ వైపు తీసుకెళ్లాడు, అది మీరు నమ్ముతారన్నా? మరి డిజిటల్ వైజ్ అయింది, అది నేను నమ్ముతాను. స్ట్రీట్ వెండర్స్ కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకొని డిజిటలైజేషన్ అయింది. ఓకే, ఇది ప్రతి చిన్న చిత్తగా ఉన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది లాభమే. ఇప్పుడు 10 రూపాయలు అకౌంట్లో ఉంటే ఆ 10 రూపాయలు తీయలేడు, ఇదే అదే డిజిటల్ పేమెంట్లో ఉంటే అది పేమెంట్ తీసుకుంటున్నారు, వీళ్ళకి అది అనుకూలంగా ఉంది, అది బాగుంది. ఇది కాకుండా దాంతో ఇంకా బెనిఫిట్ ఏముంది, ఇప్పుడు నోట్ డిమానిటైజేషన్ చేశాడు, మీకు వచ్చిన లాభం ఏంటి, గవర్నమెంట్కి వెళ్ళిన నష్టం ఏంటి, దాంతో పోయింది ఏంటి? ఇప్పుడు నోట్ల డినామినేషన్ చేయడం వల్లే పాకిస్తాన్ అనే కంట్రీ దివాలా తీసింది, ఎందుకంటే అక్కడ దొంగ నోట్లు ఆల్రెడీ ముద్రించారు, అవి ఇండియాలోకి వస్తున్నాయని తెలుసుకొని నోట్ల రద్దు చేశాడు. సో అక్కడ వాళ్ళు పెట్టిన పెట్టుబడి 0 అయింది కదా వాళ్ళది, అప్పటి నుంచి ఆర్థిక సంక్షేమంలోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. పాకిస్తాన్ యుద్ధం చేసి గెలవాలంటే గంటలో గెలుస్తారు మన వాళ్ళు ఇప్పుడు ఉన్న పొజిషన్లో, కానీ వాళ్ళని ఆర్థికంగా వెన్నుపూస విరవాలనేసి వాళ్ళు యుద్ధానికి రాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా వేసాడు మోడీ. ఓకే, యుద్ధం చేస్తే ఎంత నష్టం? సరే, అదే మరి శ్రీలంక కూడా ఆర్థికంగా నష్టపోయింది కదా, దానికి కారణం ఎవరు? అదే డిమానిటైజేషన్, కోవిడ్. అది టూరిజం మీద బతికే కంట్రీ, అది టూరిజం మీద బతికే కంట్రీ అయిపోయింది. వాళ్ళ రాజు కూడా కొంచెం దివాలా తీసాడు, వాళ్ళ రాజు పరిపాలన కూడా సరిగ్గా లేదు. అయోధ్య అంత మంచి చేసిండు అయోధ్య అంటే నా కోడళ్ళు బొంబాయిలు ఉంటుంది, ఇద్దరు సెలవులు రాగా ఇద్దరు ఎండ చాలా ఉందని పోతలేను, ఆడికి పోయి అయోధ్య పోయి వస్తా. మీ వయసు ఎంతమ్మా? నాదా 55. 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి రైల్వే టికెట్ హాఫ్ టికెట్ ఇస్తారు తెలుసా? అవును తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇస్తారు? ఎందుకు నన్ను ఎట్లా పిల్లల కాంగ్రెస్లో ఉన్నప్పుడు టికెట్ నీకు 55 సంవత్సరాలు దాటింది అనుకో, నీకు 200 టికెట్ ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది, అన్నీ తెలుసు నాకు, అన్నీ చెప్తారు.